ఎత్తగెత్తే రాజకీయవేత్త కావాలని నాడు లెనిన్ రష్యాలో మహిళలకు పిలుపునిచ్చారు. పురుషుల పాలనలో కంటే మహిళల పాలనలోనే సమాజం మెరుగుగా ఉన్నట్లు కందుకూరి వీరేశలింగం తన రచనలలో పేర్కొన్నారు. ఆధునిక మహిళలు చరిత్రను పునర్లిఖిస్తారని గురజాడ విశ్వసించారు. కానీ నేడేం జరుగుతోంది? సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో మహిళలు నేటికి అసమానతకు గురవుతూనే ఉన్నారు. వృద్ధి రేటు పెరుగుతున్నప్పటికీ మహిళల ఉపాధి 36% నుంచి 26%కి పడిపోయింది. లైంగిక హింస, బాలికల అపహరణ, సాంస్కృతిక అణచివేత, మత నియమాల అమలులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇంటర్నెట్, మద్యం, మత్తు మందులు మహిళలపై ముప్పేట దాడి చేస్తున్నాయి. రాజకీయంగా చూసినా మహిళలకు తీవ్ర అన్యాయమే జరుగుతోంది. మహిళలు సక్రమంగా సమస్యలు పరిష్కరించలేరని, నిధులు సమీకరించడం చేత కాదని, చట్టసభలకు ఎన్నికవటం కత్తి మీద సాము లాంటిదని హేళన చేస్తున్నారు. ఇక్కడ మనం గమనించదగ్గ మరో విషయం ఏంటంటే, ప్రపంచంలో అనేక దేశాలు మహిళా రిజర్వేషన్ కోటాను అమలు చేస్తున్నాయి. 1996లో మహిళా రిజర్వేషన్ బిల్లు మన పార్లమెంటులో ప్రవేశపెట్టినా నేటికి అది చట్టంగా మారలేదు. మహిళా ప్రాతినిధ్యం అంశంలో 188 ప్రపంచ దేశాలను పరిశీలించగా మన దేశం 108వ స్థానంలో ఉండటం శోచనీయం. మన పక్కనే ఉన్న పాకిస్తాన్లో 20.7%, అల్లకల్లోలంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో 27.7%, మహిళలకు సమాన హక్కులు లేని సౌదీ అరేబియాలో 19.9% మహిళా సభ్యులుండగా మన దేశంలో కేవలం 11% మాత్రమే ఉన్నారు. ప్రజలను పెద్ద ఎత్తున సానుకూలత ఉన్నప్పటికీ చట్టం చేయటంలో మన రాజకీయ నాయకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిఎస్టి, నోట్ల రద్దు, ఓబీసీ రిజర్వేషన్లు తదితర చట్టాలను ఏకపక్షంగా చేయగలిగిన బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల చట్టం చేయడానికి మాత్రం కుంటి సాకులు చెప్తోంది. దేశవ్యాపితంగా నేడు కార్మిక రైతాంగ పోరాటాలు కానీ, నిర్వాసిత ఉద్యమాల్లో కానీ మహిళలు లేకుండా మనుగడ సాగడం లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. సమాన రాజకీయ నాయకత్వ సాధన కోసం ప్రతి మహిళా పోరుబాట పట్టి నేటి పాలకులకు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది.